ధరణి సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకుంటున్న పరిష్కారం మాత్రం కరువైందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెంకటరమణ రెడ్డి ఆరోపించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన మాట్లాడుతూ ధరణిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నా జిల్లా ఉన్నత అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సాక్షాత్తు కలెక్టర్ లాగిన్ ఐడిని ఉపయోగించి నిజాంసాగర్ మండలంలోని మాగికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీనివాస్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున ధరణిలో మార్పులు చేర్పులు చేస్తున్నారని, ధరణి అప్రూవల్కి సంబంధించి హార్డ్ కాపీ తెప్పించుకొని కలెక్టర్ పరిశీలిస్తే అవినీతి బయటపడుతుందన్నారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కోట్ల రూపాయల గుడి ఎలా కడుతున్నారని, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో పరిశీలన చేస్తే అన్ని బయటకు వస్తాయని తెలిపారు. ధరణిలోని TM 33 ఆప్షన్లో తహసీల్దార్ అన్ని అధికారాలు ఉన్నా మూక పంచనామా చేయకుండా డబ్బులు తీసుకొని మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. అసైన్ భూములు నిషేధిత ఇష్టరాజ్యంగా మార్చారని, రైతుల వందల దరఖాస్తు చేసుకున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని అన్నారు. మాచిరెడ్డి మండలం భవానిపేట గ్రామంలో 625 ఎకరాలు గాను 930 ఎకరాలు అంటూ ధరణిలో నమోదు చేసి 300 ఎకరాలకు రైతు బంధు పడేలా చేస్తున్నారని అధికారులు, రాజకీయ నాయకులు అవినీతిపై చర్యలు తీసుకోకపోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ స్థాయిలో పెట్రైపోతున్నారని అన్నారు.